కానీ రోజా గారి మీద బండారు సత్యనారాయణమూర్తి ఆయన పార్టీ కూడా కాదు అలా మరిది గారి పార్టీ ఆయన ఇష్టం వచ్చినట్టు దూషణ పోషణ చేస్తే మాత్రం పన్నెత్తి కూడా ఖండించలేదు అంటే ఏంటి దీని అర్థం నాకు అర్థం కాల ఏమ్మా నువ్వు మహిళా నాయకురాలివి కదా ఎంటి రామారావు గారి కూతురు కదా రోజా గారు కూడా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు మీ నాన్నగారు పుట్టి పెరిగినటువంటి సినిమా ఫీల్డ్ ఇంత స్థాయికి వచ్చినటువంటి సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి ఒక మహిళని తోటి మహిళని మీ నాన్నగారు ఇష్టపూర్వమైనటువంటి రంగం నుంచి వచ్చినటువంటి మహిళని బండారు సత్యనారాయణమూర్తి ఇష్టం వచ్చినట్టుగా తిడితే ఖండించడానికి కూడా నీకు మనసు రాలేదే నువ్వు మాత్రం బీజేపీ వారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం దీన్ని కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇదిగాక ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఈ సిగ్గుమాల రాజకీయాల్లో చేయడంలో చాలా ప్రబుద్ధుడు ఆయన్ని అంటుంటారు అందరూ దత్తపుత్రుడని ఆయన ఎవరిని కాపాడడానికి పార్టీ పెట్టాడో తెలియదు 2013లో కేవలం తెలుగు దేశాన్ని కాపాడటం కోసంలోకే రంగంలోకి దిగినటువంటి ప్రబుద్ధుడు ఆయన అందరూ పీకే అంటారు పవన్ కళ్యాణ్ ఆయన పీకే కాదు ఆయన కేకే కిరాయి కోటిగాడు కిరాయి తీసుకుని ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని ఏదో అందలం ఎక్కిద్దామని కాదు తన వంట ఉన్న వాళ్ళని తన మిత్రుల్ని పైకి తీసుకొద్దామని కాదు కేవలం చంద్రబాబు నాయుడు గారి పార్టీని కాపాడదామనేటువంటి దృక్పథంతోనే రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయనే కేకే గారు కిరాయి కోటిగాడు ఆయన ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మద్దతు ఇస్తానని అది ఇది చెప్పి ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆయన చేసే ప్రతి ప్రయత్నం వల్ల తెలుగుదేశం మరింతగా వీక్ అయిపోతుంది ఎందుకంటే మొన్న అన్నాడు గుర్తుందిగా మీకు తెలుగుదేశం వీక్ అయిపోయింది ఇక నా నేనే దిక్కు అనేటువంటి మాట మాట్లాడారు ఈ విధంగా ఆయన మాట్లాడే ధోరణి వల్ల తెలుగుదేశం మరింతగా పతనమయ్యేటటువంటి దశకు చేరిపోతుంది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు చేయటం ఆయనకి అలవాటైపోయింది మొత్తం ఆయన రంగంలోకి వచ్చిందే పార్టీ పెట్టిందే కాపుల ఓట్లను గుత్తగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అమ్మాలనేటువంటి ప్రయత్నంతోనే ఆయన రాజకీయ పార్టీ పెట్టారు ఇది కాపులు గమనించారు అదేవిధంగా ఆయన వెంట ఉన్నటువంటి జన సైనికులు గమనించారు అది జనసేన కాదు బాబు సేన అనే విషయాన్ని కూడా ఆయన వెంట ఉన్న జనం గమనించారు గమనించడం వల్ల ఆయన్ని కూడా దూరంగా పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది ఇది దత్తపుత్రుడి చరిత్ర అది పురంధరేశ్వరరావు గారి చరిత్ర గమనించాలని ప్రజల్ని కోరుతూ ఉన్నాను ఇది ఈ రకంగా జరుగుతూ ఉంటే